వ్యక్తి నిన్న ఈరోజు చేసిన డ్రామా ఢిల్లీలో వాటిని చూసినాక మరే వీళ్ళు ఇటు ఇటు వీళ్ళ డ్రామా ఒక్కోసారి పరాకాష్ఠ పీక్కుపోతుంది. మీసం మెలేసి లేకుంటే తొడగొట్టి ఎట్లా మాట్లాడతారు, లేకుంటే బేలగా కిందన్నా పడతారు. నేను ఇంతకుముందు అన్నట్టు ఏది చేసినా ఇంకో పక్క ఎక్కడ కాళ్ళు పట్టుకోవాలో ఎక్కడ పైరు వెళ్ళాలో చేస్తూనే ఉంటారనేది నిన్న ఢిల్లీ పోయిన తర్వాత లోపలే మాట్లాడింది. ఏం మాట్లాడినారు ఒకటైతే, బయటకు వచ్చి ఆయన చిట్చాట్ పేరుతో ఈరోజు చూస్తే దిమ్మ తిరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఏమంటారు ఈరోజు చిట్చాట్ అని ఈనాడులో, దానికి చోటు జ్యోతులు ఆంధ్రజ్యోతులు అయితే ఇంకొంచెం వీళ్ళ భాష్యం కూడా తెలంగాణ వాళ్ళందరూ వెళ్ళి మా టీడీపీ ఓట్ల వల్ల మీకు ఏమన్నా ఇదవుతుంది అనగానే జడుసుకొని అమిత్ షా పిలిచినారని. బహుశా ఈ మొత్తం తెలిసిన తర్వాత అమిత్ షాకి ఆయన తెలుగు రాదు కాబట్టి ఇంగ్లీష్ దాంట్లో ఇంత వీళ్ళ పైత్యం అంతా ఒలకపోసే అతని ఏదో రామోజీరావుది ఒక పత్రిక ఉండే ఇంగ్లీష్, అది ఉంటే దాంట్లో ఏమైనా ఒక పెద్ద కథలు వచ్చేవేమో, అది లేదు ఇప్పుడు వాళ్ళ అదృష్టం. లేకపోతే దాంట్లో కూడా వచ్చేదేమో, అవి నాకు అమిత్ షాకు తెలుగు తెలియదు కాబట్టి ఏం రాసినారో తెలియకపోవచ్చు, లేదా వీళ్ళ డిబేట్స్లో వచ్చేది. లోకేష్ చెప్పాడంటూ ఆ చిట్చాట్లో ఆ పత్రికల్లో వచ్చింది చూస్తే నవాళ్ళు ఏడవాలని అర్థం కావట్లా. ఈయనకు ఎందుకు వెళ్ళాడో తెలియదంట. అమిత్ షా సెంటర్ అక్కడి నుంచి ఓ మెసేజ్ పంపిస్తే నీతో మాట్లాడాలనుకుంటున్నా అంటే ఈయన వెళ్ళాడంట, ఆయన పిలిపిస్తే ఈయన వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన ఏమేమి అను జగన్మోహన్ రెడ్డి గారిని అనాలనుకుంటున్నాడో, లేదా ఈ ప్రభుత్వాన్ని అనాలనుకుంటున్నాడో, లేదా ప్రజల నుంచి సానుభూతిని కోరుకోవడానికి అవసరమైన ఇవేమేమి ఉంటాయో అదంతా అమిత్ షా నోట్లో పెట్టి ఆయన అన్నట్టు ఈయన చెప్పినట్టు ఆ పత్రికల్లో కనపడుతుంది. టీవీల్లో ఉండట్లేదు, నాకు తెలిసి అయితే టీవీల్లో వచ్చినట్లేదు. చిట్చాట్ అన్నారు కాబట్టి ఓన్లీ పత్రికల్లో వచ్చినట్టుంది, ఉంటే అక్కడ కూడా తెలిసేదేమో. కానీ దాన్ని బట్టే చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, అర్జెంటుగా అమిత్ షా చంద్రబాబు అరెస్ట్ వెనక తానున్నాను లేదా బీజేపీ ఉందని తెలిస్తే అసలు అది ఆ అపవాదు నుంచి ఎట్లా తప్పుకోవాలా అనే ఒక తపనతో తాపత్రయంతో ఒక వివరణ ఇవ్వడాలని చెప్పి నారా లోకేష్ నాయుడు గారిని ఢిల్లీకి పిలిపించుకున్నట్టు అనిపిస్తుంది నాకు ఆయన ఈయన మాటలు చూస్తే. మామూలుగా అయితే అంత తపన తాపత్రయం వివరణ ఇవ్వాలనుకున్న వాళ్ళు అమిత్ షా రావాలి హైదరాబాద్కో, లేకుంటే ఈయన విజయవాడ కరకట్ట మీద ఉంటే అక్కడికో వచ్చి, సార్ పొరపాటు అసలు ఎందుకు అనుకుంటానంట సార్ నాదేం తప్పు లేదు, మా బీజేపీది లేదు, మా గవర్నమెంట్ది లేదు, ఆ జగన్ ఏదో ఇవన్నీ ఇట్లాంటివన్నీ ఆయన చేస్తున్నట్టున్నాడు, పొరపాటు మీరు అట్లా అనుకోవద్దు, మేమంతా ఎప్పుడు సదా మీ సేవలో ఉంటాం, మేము అట్లా ఆలోచనలు కూడా మాకు రావు కదా మీకు తెలియదా అని ఆయన చెప్పి ఉండాలి. కానీ ఇది రివర్స్, ఈయన పోయినాడు సరే పోయినాడు బాగానే ఉంది, కానీ మిగిలిందంతా అమిత్ షా దాదాపు అది చెప్పినట్టే నాకు ఈనాడులో కనపడింది. బహుశా మిత్రులకు జర్నలిస్ట్ మిత్రులు మిగిలిన చూస్తే కూడా అదే అనిపిస్తుంది, ప్రజలు కూడా అదే అనిపించింటుందని నేను అనుకుంటాను. ఆ విషయం మీద ఎక్కువ స్ట్రెస్ కనపడుతుంది, బీజేపీ లేదు బీజేపీ లేదు బీజేపీ లేదు అనేది ఒకటి. రెండవది నాయన హెల్త్ ఎట్లుంది అనేది రెండవది, పాపం ఈ వయసులో ఏంటంటే చాలా బాధపడిపోయినట. మూడవది నీ మీద ఆరోపణలు ఏది, సిఐడి ఏం చేస్తుంది అదేని, ఇన్నర్ రింగ్ రోడ్డు దాని గురించి అడిగాడంట. అలాగే ఇంకోటి అడిగాడంట చాలా క్షుణ్ణంగా, ఏ కోర్టులో ఉంది, హైకోర్టులో ఏ బెంచ్ ఉంది కూడా అడిగాడంట ఆయన. ఎవరు అమిత్ షా, బహుశా ఆ న్యాయమూర్తులందరూ జడుచుకోవాలని మరి ఏదో నాకు తెలియదు, అంటే సెంటర్ కదా నుంచి ఇదేమైనా చేస్తుందని ఈయన అనుకొని ఇది ఈ పత్రికలో వేస్తే దీని దెబ్బకు జడ్జీలందరూ కూడా ఇదవుతారనుకుని రామోజీరావు అనుకొని పెట్టారేమో తెలియదు. ఇంత ఉంది దాంట్లో, వాడంతా చేస్తే 15 మినిట్స్ అంట, ఈ 15 మినిట్స్లో కేసులు తప్ప మాట్లాడలేదంట. పైగా కొసమేరపు ఒకటి పెడతాడు లోకేష్ నాయుడు చెప్పిన దాంట్లో, ఇన్నేళ్ళ దీని తర్వాత ఇప్పుడు నిన్న రాజకీయాలు చర్చించకపోయినా రెండు పార్టీల మధ్య ప్రతిష్టంభన తొలగిందని ఈయన భావిస్తున్నాడంట. అసలు పాపం అమిత్ షా ఏ గోడకేసి ఆయన తలగొట్టుకోవాలనో, లేదా నిజమైతే తన దాని గురించి ఇంకొంచెం గంభీరంగా ఒక స్టేట్మెంట్ ఇస్తారో, ఆయనకి ఈ భాష తెలియదు కాబట్టి ఆయన తరపున, అంటే ఆయన తరపున ఇక్కడ ఎవరు ఉన్నట్లే నాకు తెలిసి, ఎందుకంటే పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరు ఏమైపోయారు, ఇక్కడ నుంచి వీళ్ళ ప్రతినిధిగా ఉంది కాబట్టి ఆమె చెప్పారు, ఎందుకంటే ఆమె ఫస్ట్ అన్నారు దీని వెనక బీజేపీ లేదు బీజేపీ లేదని ఆమె చెప్తున్నారు కాబట్టి.
ఆమె దీని గురించి పెద్ద ఖండన ఇస్తారని అనుకోను, లేదా నిజమని ధృవీకరిస్తారని నేను అనుకోను. మరి ఆ బీజేపీ తరఫున ఆంధ్రప్రదేశ్లో ఒరిజినల్ బీజేపీ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏదన్నా అమిత్ షా గారి ఆథరైజేషన్ తీసుకుని ఆయనకు చూపించిస్తే ప్రజలకు తెలుస్తుంది, మాకు అక్కర్లా. కానీ ఒకటైతే కనపడింది అక్కడ, ఇది ఆ ఫోటో ఒకసారి పెట్టబ్బా. ఓ పెట్టారా మీరు మాకంటే ముందున? బహుశా ఆయనకు ఒక అనుమానం అయితే వచ్చినట్టుంది, వీళ్ళ తెలుసు చంద్రబాబు ఏం చేయగలరో ఏం చేస్తారో, అక్కడేం మాట్లాడతాడో, ఇక్కడొచ్చి ఏం దబాయిస్తాడో బుకాయిస్తాడో తెలుసు. కాబట్టి ఫోటో రిలీజ్ చేయలేదు. ఫోటో చేసిన రిలీజ్ ఏదైతే చేశాడో దాంట్లో చూస్తే ఆయన బాగా అప్పుడే భోజనం చేసి పదికో ఎంతకో ఒక్కళ్ళు సోఫాలో పెట్టుకొని బాగా లీజర్గా కూర్చున్నారు. లోకేష్ నాయుడు ఏమో ఎట్లున్నాడు అనేది అక్కడ కనపడుతుంది. ఈమె చేతులు కట్టుకొని కూర్చున్నారు, ఈయన అటెన్షన్తో ఉన్నాడు, ఆయనేమో లీజర్గా ఉన్నాడు. పొరపాటున గన ఇది కాకుండా నేను అనుకోవడం, అమిత్ షా కొంచెం ముందు కొంగో అటెన్షన్ పే చేసినట్టు, లేదా చేతులు కట్టుకో చేతులు ఇట్లా అనుకోని, లేదా ఆమెలాగా చేతులు కట్టుకొని కూర్చోంటే అయిపోయాడు. ఆ ఫోటో వీళ్ళు రిలీజ్ వచ్చింటే ఇంకా అయిపోయేది ఆంధ్రప్రదేశ్లో నిజంగా ప్రజలందరూ అనుకునేవాళ్ళు. అయిపోయింది, వీళ్ళిద్దరి మధ్య కలిసిపోయారు. అమిత్ షా స్థాయికి చంద్రబాబు కూడా అక్కర్లేదు, ఆయన కొడుకు చాలు. తను పిలిచేసి కూర్చోబెట్టుకొని చేతులు కట్టుకొని చేతులు నులుముకుంటూ అయినా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడని అనుకుంటారని అట్లా అనుకుంటారు. అలా ప్రచారం వీళ్ళు చేస్తారని పాపం ఆయన అమిత్ షా గారికి కొంత అవగాహన ఉన్నట్టుంది, వీళ్ళ స్టైల్ తెలుసు కాబట్టి. అందుకోసం ఎందుకైనా మంచిదని కొంచెం డిఫరెంట్గా ఉండే ఫోటో పంపించాడు. ఎందుకంటే అంతకుముందు రామోజీరావు వేసుకున్నాడు ఓ ఫోటో, అది లేదు నా దగ్గర చూపుదామంటే. కానీ ఆయన సింహాసనంలో కూర్చోంటే నడ్డా చేతులు కట్టుకుని పక్కన కూర్చున్నాడు. సో వీళ్ళకి సంధిస్తే డిఫరెంట్గా దాన్ని ప్రచారం చేసుకుంటారని ఇట్లా పంపాడేమో నాకు అనిపించింది ఇతని చిట్చాట్ చూశాక. సో అది పక్కన పెడితే ఏదైనా సరే బీయింగ్ అతను నేషనల్ జనరల్ సెక్రటరీ మనం అనుకున్నా వద్దనుకున్నా చంద్రబాబు నాయుడు కొడుకు ఫ్యూచర్ తనే అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళ నాయన తర్వాత కాబట్టి. ప్లస్ ఆ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ